సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పర్యటించారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రామస్వామి గట్టు దగ్గర నిర్మించిన మోడల్ కాలనీ ఇండ్లను ఇద్దరు నేతలు కూడా పరిశీలించారు. అర్హులైన అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇండ్ల ఎంపిక గ్రామ సభల ద్వారా జరుగుతుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హుజూర్ నగర్ నియోజకవర్గం మొత్తం మీద 240 ఇళ్లు మాత్రమే మంజూరు చేసిందని చెప్పారు. అవి కూడా పూర్తిగా నిర్మాణం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి అక్రమాలు జరగకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని, 6 గ్యారంటీలను 100 రోజుల్లోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. చాలా ఊర్లలో పంచాయతీరాజ్ ఆర్ఎంపీ శాఖకు సంబంధించిన రోడ్ల విషయంలో కూడా ఎన్నికల్లో చాలా మంది నాకు రిప్రజెంట్ చేశారు. సరే, ఈ రోజు దయచేసి నేను ఎక్కడెక్కడైతే హామీ ఇచ్చిందో దయచేసి లిఖిత పూర్వకంగా నాకు నేరుగా వాట్సాప్ పంపించచ్చు, లేకపోతే నా పిఏ ప్రసాద్ పంపించచ్చు. మీరు ఒకటి 2 రోజుల్లో ఇస్తే అందులో ఎంత వీలైతే అంత, ఎంత త్వరగా వీలైతే అంత మంజూరు చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు ఎన్నికల ముందుచ్చిన మాట 6 గ్యారంటీల విషయంలో కట్టుబడి ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికే ఒక విప్లవాత్మక అడుగు ముందుకేసి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచితంగా ప్రయాణం పర్మిట్ చేసిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీలో ఎవరికైనా ఏ అనారోగ్య కారణంగా ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవసరం ఉన్నా 10 లక్షల రూపాయల వరకు మీ ట్రీట్మెంట్ ఉచితంగా ఉండే విధంగా చేసిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా అతి త్వరలో మహిళలకి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం కూడా ప్రారంభం చేయబోతున్నా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. మేము ముందిచ్చిన మాట కట్టుబడి ఉండి 100 రోజుల్లో మేము ఇచ్చిన మాట 6 గ్యారంటీలు అమలు చేయబోతున్నామని చెప్పి. కాళేశ్వరం, సీతారామ, మేటిగడ్డ ప్రాజెక్టులపై ఎంక్వైరీ చేస్తామని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. 671,757 కోట్ల రూపాయలు అప్పు చేశారని, ఆ డబ్బును ఏం చేశారో చెప్పలేదంటూ ఫైర్ అయ్యారు. ఉన్న తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గతంలో కబ్జా చేసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిరుపేదలకు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ న్యాయం జరుగుతుందని, అక్రమ కేసులు ఉండవని చెప్పుకొచ్చారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా హుజూర్ నగర్లో పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. 6 మేము శిలా పలకాలు వేయం, శిలా పలకాలు వేసి ఫోటోలకి పూజ ఇవ్వం. ఇందాక మా పెద్దన్న ఉత్తమన్న చెప్పినట్లు రాబోయే 3-4 నెలలలోపే ఈ 2,160 ఇళ్ళని 100% కంప్లీట్ చేసి అర్హులైన వారికి స్థానిక మంత్రి గారి చేతుల మీదుగా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వబోయే హౌసింగ్ స్కీము ఇదేనని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నా. అది ఎంతనా కానీ పూర్తి షేప్ లో కంప్లీట్ చేయమని అధికారులకు ఇద్దరం కలిసి ఇప్పుడే ఆదేశించాం. యుద్ధ ప్రాతిపదికన దాన్ని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని స్థానిక కలెక్టర్ గారి సహకారంతో మీ అందరి చేతితో అధికారులు చేపడతారు. ఆ స్కీమ్ని కంప్లీట్ చేసి మీకు దాన్ని ఆ గుమ్మం తాళం చేతులు మీకు ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఇంకా దాంట్లో సుమారుగా ఒక 700-800 ఇండిపెండెంట్ ఇల్లు కట్టే అవకాశం ఉంది, ఖాళీ స్థలం ఉంది, దాన్ని కూడా మ్యాప్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చూపించమని చెప్పాం. దాంతో పాటుగా ఇటు పక్కన ఉన్న 33 ఎకరాల్లో మనం నిలబడి మాట్లాడుతున్న ఈ ప్రెస్ ఫోను
ఇంకా 26-28 ఎకరాలు వివిధ స్థాయి